విశాఖ నగరపాలక సంస్థలోనే రోజుకొక దొంగ బయటపడుతుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఇటు మలేరియాకి సంబంధించి కానీ మొన్నటికి మొన్నే మలేరియా డిపార్ట్మెంట్లో కూడా చూసాము. ఏవైతే ఫాగింగ్ యంత్రాలకు ఇచ్చే డీజిల్ దొంగలు ఆ యొక్క ఏదైతే మాట్లాడుకుంటున్నారో మాట్లాడిన కూడా వాజీ న్యూస్ కూడా బయటపెట్టడం జరిగింది. డీజిల్ మాఫియా మరొక ముందే ఇక్కడ సుయేజ్ ఫారంలోని మొత్తం 98 వార్డులకు కానీ సుయేజ్ ఫారం ఇక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి ప్రధాన సుయేజ్ ఫారం ఏదైతే ఉందో ఇక్కడ చూసుకున్నట్టయితే కనీసం ఎందుకంటే ఇప్పటికే కూడాని హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఉన్న నేపథ్యంలో కూడాని ఒక బ్లీచింగ్ కేజీ బ్లీచింగ్ కూడా ఇక్కడ లేని పరిస్థితి ఉంది. కనీసం ఈ సంవత్సరం ఒక బ్లీచింగ్ ప్యాకెట్ కూడా రాలేదని ఇక్కడ ఉన్నటువంటి స్టోర్ ఇన్ఛార్జ్ రాంబాబే స్వయంగా చెప్తున్నారు. అదేవిధంగా ఫినాయిల్ కూడాని రాలేదంటూ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు బ్లీచింగ్ ఫినాయిల్ని ఏదైతే ఇంతకు కరోనా ఎక్కడైనా కేసులు వస్తే ఇమీడియట్గా చుట్టుపక్కల జల్లాలి లేదా డెంగ్యూ కానీ ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు కంపల్సరీ అక్కడ దీన్ని బ్లీచింగ్ చేయవలసి ఉంటుంది, ఫినాయిల్ వేయవలసి ఉంటుంది. అటువంటిది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో కనీసం ఒక కేజీ బ్లీచింగ్ కానీ ఒక లీటర్ ఫినాయిల్ కానీ లేదంటే మొత్తం జీవీఎంసీ తీరు మొత్తం అర్థం పడుతుంది. పబ్లిక్ హెల్త్ పైన అంటే ప్రజారోగ్యం పైన ఎంత శ్రద్ధ ఉంది మున్సిపల్ జీవీఎంసీ అధికారులకు. ఇక్కడ ఉన్నటువంటి సీఎంహెచ్ఓ కానీ ఏఎంహెచ్ఓ కానీ వీటిని ఎవరిని పట్టించుకున్న దాఖలాలు లేదా? నిజంగా కానీ సీఎం ఒకవేళ బ్లీచింగ్ వచ్చి ఉంటే బ్లీచింగ్ ఏమైంది, ఎవరెవరికి ఇచ్చారు, ఒక కేజీ కూడా బ్లీచింగ్ లేకపోవడం ఏంటి? ఏదైనా డెంగ్యూ కేసు కానీ ఏదైనా ఎక్కడైనా సరే కేసులు ఏవైనా వచ్చినట్టయితే మలేరియా కేసులు అవి వచ్చినప్పుడు ఏ విధంగా జీవీఎంసీ సిబ్బంది అక్కడ బ్లీచింగ్ జల్లుతారు లేదా సున్నం జల్లి సరిపెట్టుకుంటారా, కనీసం ఫెనాయిల్ వేసే పరిస్థితి కూడా లేదైతే ఇది ఇక్కడ వచ్చినట్టుగా కూడా సీఎంహెచ్ఓ స్వయంగా కూడా వచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ మాత్రం ఎటువంటి బ్లీచింగు మా దగ్గరికి రాలేదంటున్నారు. మధ్యలో ఏమైంది, కొన్ని వేల రూపాయలు విలువ కొన్ని లక్ష విలువ చేసే బ్లీచింగ్ కానీ ఫినాయిల్ కానీ ఎలా మాయమైంది? అసలు జీవీఎంసీ వాళ్ళు శాంక్షన్ చేసామంటున్నారు, ఇక్కడ తీసుకురాలేదు అంటే కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో, కాంట్రాక్టర్ కనీసం సప్లై చేయలేదా లేదా ఇక్కడికి వచ్చింది వీళ్ళు మింగేశారా అన్నది ప్రశ్నార్థంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజారోగ్యంపై మహావిశాఖ నగరపాలకకి ఎంత చిత్తశుద్ధి ఉందా అన్నది దీనిపైన రుజువవుతుంది. గతంలో చూసాము ఇటు ఫాగింగ్ యంత్రాలు మలేరియా డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఫాగింగ్ యంత్రాలు డీజిల్ మాయమవడం, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇటు ప్రభుత్వ సంబంధించి ఇక్కడ చెత్త ఎత్తే బళ్ళు ఏవైతే వాహనాలు ఉన్నాయో వాటికి ఇస్తున్న డీజిల్లో కూడాని ఇటు డ్రైవర్ల దగ్గరే లెడ్జర్ బుక్ పెట్టుకుని వాళ్ళకి ఎంత కావాలంటే అంట డ్రా చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ సుయేజ్ ఫారంలోనే ఉన్నటువంటి స్టాక్ పాయింట్లో కానీ చూస్తే ఒక కేజీ బ్లీచింగ్ కానీ ఒక లీటర్ ఫినాయిల్ కానీ లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే జీవీఎంసీ కమిషనర్ కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ దీనిపైన దృష్టి పెట్టి ఇమీడియట్గా ఇక్కడ ఉన్న అధికారులందరిపైన చర్య తీసుకోవాలి. ఆ బ్లీచింగ్ ఫినాయిల్ ఏమైంది, టెండర్లు పిలిస్తే ఇంతవరకు ఎందుకు రాలేదు అన్న విషయాల్ని నిగ్గు తేల్చవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే వాజీ న్యూస్ బృందం దీనిపైన మొత్తం దృష్టి సారించి ఏ ఒక్క వార్డులోనూ కూడా ఒక బ్లీచింగ్ కూడా కొన్ని నెలల కాలం నుంచి జల్లలేదు, ఒక చుక్క ఫినాయిల్ కూడా యూజ్ చేయలేదు, ఇక్కడ స్టాక్ పాయింట్లో కూడా ఒక్క లీటర్ కూడా ఫినాయిల్ లేదు, ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి తెచ్చేందుకు వాజీ న్యూస్ బృందము జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి సీఎంహెచ్ఓ మెడికల్ అండ్ హెల్త్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏఎంహెచ్ఓ అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కానీ వీళ్ళ నిర్వాహకం మొత్తాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం పట్ల జీవీఎంసీకి ఎంత చిన్న చూపు ఉందన్నది కళ్ళకు కట్టే ప్రయత్నం అయితే వాజీ న్యూస్ బృందం చేస్తుంది. కెమెరా పర్సన్ పవన్తో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్.